న్యూస్ 20 కి స్వాగతం. నేను మీ శివ నరేష్. నిజమే మన నిజం. చిప్పగిరి మండలం తిమ్మాపూర్ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో వడ్లవారి మణి ఈర్లయ్య ఎల్లమ్మ అవ్వవారి దేవర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్ గారు హాజరయ్యి చౌడమ్మ దేవాలయానికి 30,000 రూపాయల విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు గారు, గుమ్మనూరు నారాయణ స్వామి గారు, మండల కన్వీనర్ గుమ్మనూరు నారాయణ గారు, ఎంపీపీ భర్త మారయ్య, ఫలహర్వి మండల కన్వీనర్ భీమప్ప చౌదరి, ఆలూరు మండల కన్వీనర్ వీరేష్, యూత్ అధ్యక్షుడు విక్రాంత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో తహసీల్దార్, డిఎల్పీఓ, ఎంపీఓ, ఎస్ఐలపై పెట్రోల్ దాడి సంఘటనకు నిరసనగా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీ ఉద్యోగ జేసీ మరియు రెవెన్యూ ఉద్యోగులు, ఎంపీల సంఘం ఉద్యోగులు భారీగా తరలివచ్చి ధర్నా నిర్వహించారు. తదుపరి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జగిత్యాల జిల్లా బీర్కూర్ మండలం తుంగూరు గ్రామంలో తహసీల్దార్, డిఎల్పీఓ, ఎంపీఓ, ఎస్ఐలపై పెట్రోల్ దాడి సంఘటనకు నిరసనగా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యోగ జేఏసీ మరియు రెవెన్యూ ఉద్యోగుల ఎంపీల సంఘం ఉద్యోగులు భారీగా తరలివచ్చి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లాధికారుల ఆదేశ క్రమంలో మేము పనిచేస్తున్నాం సార్. మండల సెలవుపీఠ విజయశీల జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో ప్రజావాణిలో ఒక పిటిషన్ రెగ్యులర్గా వచ్చే పిటిషన్ని వాళ్ళ విలేజ్లో ఉన్న ఒక 10 కుటుంబాలకు సంబంధించి వెళ్ళే దారిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారు అని కంప్లైంట్స్ రావడంతో ఇనీషియల్గా లోకల్ పంచాయతీ అఫీషియల్స్ వెళ్ళినప్పటికీ వాళ్ళని విధుల్ని చేయలేక వాళ్ళను తీవ్ర పదజాలంతో తిట్టడం చేయడం, ఆ తర్వాత కూడా రెగ్యులర్గా పిటిషన్ ఆ విలేజ్ వాళ్ళు 10 మంది కుటుంబ సభ్యులు ప్రజావాణిలో పిటిషన్ ఇవ్వడంతో దాన్ని ఎంక్రోజ్ చేశారని ఇచ్చిన పిటిషన్ మీద జాయింట్ టీమ్ లాగా ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయడానికి ఆ యొక్క మండల తహసీల్దార్, ఎస్ఐ, ఆ యొక్క మండల పంచాయతీ ఆఫీసర్, డిఎల్పిఓ వీళ్ళందరూ కూడా నిన్న ఈ గ్రామంకి వెళ్ళి రోడ్డు ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేసే క్రమంలో చుక్క గంగాధర్ అనే వ్యక్తి సడన్గా వచ్చేసి ఆ పెట్రోల్ పంప్ తోటి వీళ్ళ మీద పెట్రోల్ చల్లడం అండ్ దురదృష్టవశాత్తు ఎంపీఓ గారికి గాయాలవ్వడం. బీర్పూర్ మండలం లోపల, తుందూరు లోపల మరి మా ఎంపీఓపై, అదేవిధంగా ఎస్ఐపై, ఎంఆర్ఓపై పెట్రోల్ చల్లి ఏదైతే ఘటన జరిగిందో దాన్ని జగిత్యాల ఉద్యోగ చేసి తరఫున ఖండిస్తున్నా. మరి ఈ జరిగిన సంఘటన ఏంటి అంటే ఒక దారికి అడ్డంగా ఒక మూర్ఖుడు దారికి అడ్డంగా కట్టెలు పెడితే మరి అది జిల్లాధికారుల ఆదేశాల క్రమం మరి మండల సాధికారినటువంటి ఎస్ఐ, ఎంఆర్ఓ, మరి ఎంపీఓ వీళ్ళందరూ కలిసిపోయి అదేదో దారి గడ్డంగా పెట్టేటువంటి వాటిని శాంతి భద్రతకు అనుగుణంగా మరి తీసే క్రమం లోపల మరి అక్కడ ఎంత చెప్పినా కానీ ఆయన ఏదైనా చర్యలు ఏదైతే ఉందో పెట్రోల్ అంతా తీసుకొచ్చి అందరి మీద జల్లి అత్యాత్మ చేసినటువంటి నిందితుడు అతన్ని తక్షణమే కఠినంగా శిక్షించాలని చెప్పిన జగిత్యాల జిల్లా చేసే కోరుకుంటూ అదేవిధంగా మరి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మరి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని అటు సిఎస్ గారికి, ఇటు డీజీపీ గారికి మరి ఎక్కడైతే ప్రతి జిల్లాలో కూడా, ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారో కొద్దిమంది రిపీటెడ్ పిటిషన్స్ ఇచ్చుకుంటూ రిపీటెడ్ ఇక్కడ ఇలాంటి వ్యక్తులను గుర్తించి ముందస్తుగానే వాళ్ళను మరి కఠినంగా శిక్షించే క్రమం అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయి. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలో సాయిరాం గ్రామీణ సమైక్య సంఘం మరియు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచ్ శ్యామల లావణ్యవేణు, సింగిల్ విండో చైర్మన్ మహీపతిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్
కొల్లూరు వేణు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు నిర్ణీత సమయంలో ధాన్యాన్ని తేవాలని, తాళు తప్ప లేకుండా చూడాలని, రైతులు ధాన్యాన్ని ఎవరూ కటింగ్ చేయరని వారన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు నిర్ణీత సమయంలో ధాన్యాన్ని తేవాలని, తాళు తప్ప లేకుండా చూడాలని, రైతుల ధాన్యాన్ని ఎవరూ కటింగ్ చేయరని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ నీరెడ్డి శ్రీనివాస్, ఫ్యాక్స్ సిఇఓ భాస్కరాచారి, సిసి గంగామణి, వివో రాజశ్రీ, అధ్యక్షురాలు సింధూజ, లావణ్య, సుజాత, రాధ, నాయకులు చంద్రగంటి, రవీందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇటిక్యాల గ్రామంలో పిఎస్ఏ సంస్థ ద్వారా మరియు మహిళా సమైక్య సంఘం ద్వారా రెండు ఓపెనింగ్ చేయడం జరిగింది. రైతులు అన్ని విధాలుగా పంటను నిర్ణీతమైనటువంటి సమయంలో కాంటాకు తీసుకురావాలి మరియు తీసుకొచ్చిన పంటను నాణ్యమైన పంటను తీసుకురావాలి, దాంట్లో తాలు తప్ప లేకుండా తీసుకురావాలని కోరుతూ, మరి ముఖ్యంగా 41 కిలోలు ఉండాలి. ఆ ఉన్నటువంటి ధాన్యాన్ని తాలు తప్ప ఒక్కసారి రైతు శుభ్రం చేసినట్టయితే రైతుకు కూడా అన్ని విధాలుగా మరియు కాంటాక్కడికి తీసుకుపోయి రైస్ మిల్లలో కట్ చేయకుండా పంపించాలని, అక్కడ కూడా వెంటనే కాంటాకు మన రైస్ మిల్లర్లు కూడా దగ్గర కూడా ఇబ్బందులు పడకుండా రైతులకు చూడాలని కోరుకుంటూ. భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక గాంధీ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో తాళు తరుగు పేరుతో క్వింటాలకు 6 నుంచి 7 కిలోల వడ్లను కటింగ్ చేస్తుందని, రైతులను దోపిడీకి గురి చేస్తూ పెరిగిన విద్యుత్ ఛార్జీలతో మధ్యతరగతి సామాన్య ప్రజల నడ్డి విరిసే ప్రయత్నం చేస్తుందని, వెంటనే ఈ దోపిడీని అరికట్టాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్, దొంతుల రాజ్కుమార్, పల్లపు రవి, మోతిరాణి, బూరుగుపల్లి రాము, పనికారి రమేష్, గుర్రం పరశురాం, పసునూటి మల్లికార్జున్, పొనాగంటి శ్రీధర్, నాగపూరి విజయ్, సట్ల సునీల్, ఎండి రజియా, జీడి అరుణ, కనుమల్ల లక్ష్మి, కొండ్ల సులోచన, జులుగుపురం శ్రావణి, శ్రీవర్తి ప్రవీణ్, వేముల జగన్, వీణవంక శివ, నాలకంటి రవీందర్, రేవెల్లి వెంకటస్వామి, తాళ్లపల్లి సారంగపాణి, మిడిదొద్ది శంకర్, ఉడుగుల మహేందర్, దారా కృష్ణ, యాన్షని సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. గత 2 నెలల నుండి అంటే కేసీఆర్ ప్రభుత్వం ఒక వైఖరి ఏదైతే ఉన్నదో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు ఎట్లా ఉంటున్నాయనంటే ప్రజలపైన భారం మోపే విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే రానున్న రోజుల్లో 2023లో మేము అధికారంకు రావనే ఆలోచన కొద్దీ అడ్డగోలుగా మధ్యతరగతి కుటుంబాలకు వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఈ కరెంటు బిల్లులను పెంచడం జరిగినది. గత నెలల్లో తీసుకుంటే అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ధర్నా రాస్తారోకలు చెప్పి బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు ప్రత్యేకించి చెప్పారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచబోతుందని చెప్పి. మొన్న వచ్చిన బిల్లులకు నా దగ్గర సెల్లులో ఉంది. ఒక్కొక్క వ్యక్తికి అప్పుడు వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు సంబంధించి వాళ్ళు 1000 రూపాయలు, 500 కరెంటు బిల్లు ఉన్న వాళ్ళకు 500 రూపాయలు రావడం జరిగింది, 1000 రూపాయలు ఉన్న వాళ్ళకు అదేవిధంగా 2000 రూపాయలు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్న మధ్యతరగతి కుటుంబంలో ఒక 4 రూములున్నా 5 రూములున్నా కూడా 2 మీటర్ కరెంటు మీటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తీసేసి ఒకే మీటర్గా క్లబ్ చేయడం కోసం ఈ కేసీఆర్ ప్రయత్నం వస్తూ ఉన్నాడు. దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకు 100 యూనిట్లకు ఒక ధర వస్తుంది, 200 యూనిట్లకు ఒక ధర వస్తుంది. అర్థాంతరంగా కుటుంబం అంటే గృహ నిర్మాణకు సంబంధించి 8.5 పైసలు పెంచిండు, అదేవిధంగా వ్యాపార సంస్థలకు సంబంధించి 1 రూపాయి పెట్టిండు ఒక యూనిట్, అదేవిధంగా మనకు 200 యూనిట్లు దాటినంత ఒక ధర వస్తుంది, 100 యూనిట్లకు ఒక ధర వస్తుంది. అంటే ప్రజలను నేను ఇవి ఉచితంగా ఇస్తానని చెప్పి ప్రజలతోటే ప్రజలను ఎంచుకోబడ్డాడు, ప్రజలతోటి ఓట్లే ఎంచుకొని ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఇది. ఇవి ఈనాటి న్యూస్. చూస్తూనే ఉండండి మీ న్యూస్ 9 టీవీ.